అదివో అల్లదివో శ్రీహరివాసము అంటూ అన్నమయ్య మనసారా కీర్తించిన కలియుగ వైకుంఠం తిరుమల. కొండలలో నెలకొన్న ఆ కోనేటి రాయుడి దివ్యధామాన్ని ఫక్తు వ్యాపార కేంద్రంగా, స్వార్థ రాజకీయాలకు కూడలిగా మార్చింది వైకాపా ప్రభుత్వం. పదవిలో ఉన్నన్నాళ్లు స్వప్రయోజనాల కోసం వెంపర్లాడుతూ యావదాంధ్రను ఛిద్రం చేసిన వైకాపా అధినేత పెడ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట సైతం పూర్తిగా మసకబారింది. జగన్ దన్నుతో తిరుమల తిరుపతి దేవస్థానంపై పెత్తనం చెలాయించిన వివాదాస్పద నేతలు, ఉన్నతాధికారుల మూలంగా భక్తులకు అందాల్సిన పలు సేవల్లో నాణ్యత దిగనాశిల్లిపోయింది. శ్రీ వెంకటేశ్వరుడి జలప్రసాదంలో, వెంగమాంబ అన్నదాన సత్రంలో, అందిస్తున్న ఆహారంలో శుచి శుభ్రతలు లేవని, ఆరోగ్య ప్రమాణాలను పాటించడం లేదని కొద్ది నెలల క్రితం కేంద్ర హోంశాఖ నిపుణుల బృందమే తేల్చి చెప్పింది. వ్యాపార, ఆర్థిక, రాజకీయ అవసరాలను తీర్చుకునేందుకు తిరుమలను వాడుకున్న వైకాపా పెద్దలు క్షమార్హం కాని ఘోరాపరాధాలు ఎన్నింటికో పాల్పడ్డారు. శ్రీనివాసుడి పట్ల తరగని భక్తి ప్రపత్తులతో ఆబాల గోపాలం సమర్పించిన కానుకల సొమ్మును జగన్ వంధి మాగధులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు. దేవుడి డబ్బును ఇష్టమొచ్చినట్లుగా వెచ్చించడానికి వీల్లేదంటూ 6 నెలల క్రితం ఏపీ హైకోర్టే ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చేంతగా తిరుమల తిరుపతి దేవస్థానంలో తిష్టవేసిన పెత్తందారులు చెలరేగిపోయారు. వైకాపా ఏలుబడిలో అపవిత్రమైన తిరుమలకు మళ్లీ పూర్వ వైభవం కల్పించేలా తిరుమల తిరుపతి దేవస్థానంను సంపూర్ణంగా సంస్కరిస్తానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ప్రకటించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ఈవోగా జె. శ్యామలరావును నియమించారు. ఆయన నేతృత్వంలో తిరువెంకటాచలంలో చీడపురుగులను ఏరిపారేసే ప్రక్షాళన యజ్ఞం ఇక వేగవంతం కావాలి. ఈ అక్షరాలు ఎంత పవర్ఫుల్గా ఉన్నాయో అంతే పవర్ఫుల్గా ఇంప్లిమెంటేషన్ జరగాలి. ప్రతి ప్రభుత్వం వస్తుంది, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దామంటారు, కానీ అక్కడ ఏం మాయ ఉంటుందో కానీ దాన్ని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేస్తారు. ధనార్జనకి, విఐపీల్ని విఐపీల్ని సంతుష్టీకరణ చేయడానికి కేంద్రంగా మార్చేస్తారు. నగరి మాజీ ఎమ్మెల్యే రోజా ఎంత దారుణంగా ఆ స్థలాన్ని, ఆ యొక్క పవిత్ర క్షేత్రాన్ని వినియోగించుకున్నారు, వాడుకున్నారు అనేది మనం చూసాం. రాజకీయాలకు కేంద్రంగా వాడుకున్నారు. నిజంగా రోజాకి గనక రోజా ఇప్పటికైనా రియలైజ్ అవ్వకపోతే ఆవిడికి రాజకీయ భవిష్యత్తు ఉండదు. ఆవిడికి ఎంత గర్వం, ఎంత పొగరు కాకపోతే అలా బిహేవ్ చేసింది ఆవిడ. ఆవిడ ఒక్కరే కాదు, చాలామంది అబద్ధాల నిచ్చెన మీద అధికార పీఠానికి ఎగబాకిన భ్రష్ట చరిత్ర జగంది. సో ఇది ఈనాడు కాబట్టి వన్ వేలో ఉంటుంది, బట్ ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూద్దాం అంతే. ఇది ఈనాడు కాబట్టి ఆటోమేటిక్గా వైకాపాకు పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి పింక్ డైమండ్ను మాయం చేశారని, ఒకళ్ళ మాత పోటులో తవ్వకాలు జరిపి నగలను కొట్టేశారంటూ 2019 ఎన్నికలకు ముందు వైకాపాసురులు విస్తృతముగా దుష్ప్రచారం చేశారు. ఇక పదవుల్లోకి వచ్చాకేమో తిరుమల పవిత్ర ధామాన్ని కాసుల వేటకు వేదికగా మార్చుకున్నారు. మంది మార్బలాన్ని వెంటేసుకుని ఎప్పుడంటే అప్పుడు దర్శనానికి వెళుతూ సామాన్య భక్తులకేమో నరకం చూపించారు, చవి చూపించారు. ఏడుకొండలవాడ, వెంకటరమణ, గోవింద గోవింద అనే భక్తకోటి శరణు ఘోషతో మార్మోగాల్సిన పుణ్యక్షేత్రంలో ధూర్త రాజకీయ విమర్శలు, చిల్లర వ్యాఖ్యలకు దిగారు. తిరుమల తిరుపతి దేవస్థానంకు పెద్ద దిక్కు వంటి కీలక పోస్టుల్లో గతంలో సీనియర్ ఐఏఎస్ అధికారుల్ని నియమించేవారు. ఆ సంప్రదాయాన్ని కాలదన్నిన జగన్ సర్కారు తమకు కావాల్సిన అధికారిని ఢిల్లీ నుంచి డెప్యుటేషన్ మీద తీసుకొచ్చి మరి తిరుమల తిరుపతి దేవస్థానంపై సర్వాధికారాలు కట్టబెట్టింది. వెంకన్న స్వామికి కాదు, వైకాపాకు సేవకుడిగా పనిచేసిన ఆయన తన యజమాని చీకటి వ్యవహారాలు ఎన్నింటినో చక్కబెట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో నేర చరితలకు పెద్దపీట వేసిన జగన్ శ్రీవారి భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారు. 4,000 కోట్ల రూపాయలకు పైగా వార్షిక బడ్జెట్ కలిగిన తిరుమల తిరుపతి దేవస్థానంలో జగన్ పార్టీ ప్రబుద్ధులు చేయని అక్రమాలు లేవు. చక్కగా ఉన్న కట్టడాలను కూలగట్టి, పునర్నిర్మాణాలకు టెండర్లు పిలిచి, కమిషన్లు కొల్లగొట్టడం వారికి పరిపాటైంది. గడిచిన 5 ఏళ్లలో స్వామివారి లడ్డూ ధరల నుంచి కొండమీది గదుల అద్దె వరకు అన్నింటినీ విపరీతంగా పెంచిపారేసి సామాన్య భక్తులను నిలువు దోపిడీ చేశారు. సరే, దోపిడీ చేస్తే చేశారు, పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. దోపిడీ చేసినా అక్కడ ఏర్పాట్లు ఏమయ్యాయి, ఇంత డబ్బు తీసుకుంటున్నా ఏదో తెలియని అసంతృప్తి. ఎంత దారుణమైన బాధ కలిగిందంటే లాస్ట్ టైం నేను అక్కడ తిరుమలేశ్వరిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు చాలా బాధ అనిపించింది. జగన్ జమానాలో ఊరూరికి పాకిన గంజాయి మహమ్మారి ఆఖరికి తిరుమలకు చేరింది. 2.5 నెలల వ్యవధిలో అటువంటి ఉదంతాలు 2 వెలుగు చూశాయి.
చక్రమా హరిచక్రమా, వక్రమైన ధనుజుల ఒక్కలించవో, ఒకరు బుద్ధులు కలిగిన రాక్షసులను ఒక్కలు చేయి ఓ సుదర్శన చక్రమా అని కోరుకున్నాడు అన్నమాచార్యుడు. అసంఖ్యాక భక్త జనము ఇప్పుడు అదే ఆశిస్తోంది. శ్రీనివాసుడి సన్నిధిలో పాపిష్టి పనులకు తెగబడిన వారందరూ తగిన దండనకు అర్హులని గళమెత్తుతోంది. నాకు ఈ ఆర్టికల్ చాలా నచ్చింది. మీకు నచ్చితే కనుక ఇది నేను పర్సనల్గా మళ్ళీ సెపరేట్గా దాన్ని కట్ చేసి పెడతాను, తప్పకుండా అందరికీ షేర్ చేయండి. సరే, ఒక పార్టీకి వ్యతిరేకంగా ఉందనుకుంటే అనుకోండి, కానీ దీని నుంచి నేర్చుకోవాలి, వాళ్ళు తెలుసుకోవాలి. వైకాపా నాయకులు తప్పులు తెలుసుకుంటేనే ముందుకు వెళ్తారు, భవిష్యత్తు ఉంటుంది. లేదు, మేము చేసినంత శుద్ధపోస పనులు కరెక్ట్ అని అనుకుంటే కనుక అంతకంటే ఇంకొక దోషం ఇంకోటి లేదు. తిరుమలేశుడి జోలికి వచ్చిన వాడు ఎవడూ బాగుపడలేదు. అక్కడ ఉన్నది సాక్షాత్ భగవత్ స్వరూపము, పరమాత్మ. ఆ పరమాత్మని జోలికి వచ్చి పవర్ పనికి మాలిన పనులు చేయకూడదు. ఇప్పటికే అన్యమత ప్రచారాలతో ఉద్యోగులతో దాన్ని ఎంత భ్రష్టు పట్టించారు, రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చారు, కాంట్రాక్టర్లు రకరకాల పనుల పేరిట కాంట్రాక్టర్లు, దాంట్లో డబ్బులు. అరే, భగవంతుడి డబ్బును కొల్లగొట్టేస్తే ఏం బతుకులరా మీవి? అఫ్కోర్స్ మీకు ఆ దేవుడి పట్ల విశ్వాసం లేక ఎలా వ్యవహరించారా? ఇప్పుడు ప్రస్తుతానికి తిరుమల తిరుపతి దేవస్థానం టీడీపీ హయాంలో ఎలా ముందుకు సాగుతుందో కూడా చూస్తాం, ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తాం, అవసరమైన ప్రతిసారి సూచనలు చేస్తాం. తప్పు దొర్లింది అంటే మీకు వాళ్ళకి తేడా ఏముంది అని గద్దిస్తాం కూడా.